హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రాగి సంగట్లకి చికెన్ షార్వా అయితే చేయబోతున్నాను. ముందుగా మన ఛానల్ ఏదైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో మీరు చేశారంటే చికెన్ షార్వా పర్ఫెక్ట్గా వస్తుంది. హోటల్లో చేసినట్టు సేమ్ టేస్ట్ అలాగే దిగిపోతుంది. రాగి ముద్ద, చికెన్ షార్వా ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఇష్టమే. నాకైతే మస్తు ఇష్టము. నేను చికెన్ వచ్చిన ప్రతిసారి ఇదే చేసుకొని తింటూ ఉంటాను. మీకు ఎంతమంది ఇష్టమో కామెంట్ చేసేయండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. చికెన్ కూడా బోన్లెస్ కాకుండా బోన్స్, స్కిన్ ఇలా ప్రతి ఒక్కటి తీసేసుకోండి. అప్పుడే చికెన్ షార్వా బాగుంటుంది. దీంట్లోకి ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కరివేపాకు, 1/2 నిమ్మకాయ పిండేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోండి. అలాగే 1 కప్పు ఎండు కొబ్బరి, 1 స్పూన్ షాజీరా, చిన్నగా కట్ చేసుకున్న 4-5 అల్లం ముక్కలు, 4-5 వెల్లుల్లిపాయలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమోటాలు 2, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని వాటర్ పోసేసుకొని కొద్దిగా బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇలా దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేడెక్కాక దాంట్లో కొద్దిగా సాసులు, చెక్క, లవంగాలు, 2 బిర్యానీ ఆకులు అన్ని వేడెక్కాక దాంట్లోకి 1 కప్పు ఆనియన్స్ వేసేసుకొని 4-5 చీల్చిన పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. అలాగే కొద్ది కరివేపాకు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ దీంట్లోకి వేసేసి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము కొద్దిగా పసుపు అయితే వేసేసుకున్నాము. అప్పుడే నేను చికెన్లోకి మాత్రమే వేసాము. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసేసి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా ఉడికనివ్వండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికినాక మూత తీసేసి మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని దీంట్లోకి వేసేసి బాగా కలిపేసుకోండి. ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించాక ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చాక దాంట్లోకి కొద్దిగా వాటర్ అయితే పోసేసుకోండి. అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా వేసేసుకొని దాని మీద అలాగే కొద్దిగా కసూరు మీకు వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసేయండి. ఈ చికెన్ ఉడకడానికి ఒక 3 విజిల్స్ అయితే నేను పెడతాను. 2 అయినా పర్లేదు, నేనైతే 3 పెడతాను. అప్పుడే బాగా ఉడుకుతాయన్నమాట. నాకైతే 3 విజిల్స్ అయితే పట్టాయి. మీరు 2 అయినా పెట్టుకోండి, 2 అయినా 3 అయినా మీ ఆప్షన్, అది మీ ఇష్టం. తర్వాత 3 విజిల్స్ వచ్చాక మూత తీసి చూస్తే ఇలా కర్రీ అయితే అయిపోయి ఉంటుంది. ఇప్పుడు బాగా కలిపేసుకొని ముద్దలోకి వేసేసుకొని తింటుంటే ఉంటుంది టేస్ట్. అబ్బాబ్బా సూపర్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోండి, చెప్పడం మర్చిపోయాం. బాయ్ గైస్.